వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నిలవ పచ్చడి, టమాటా నిలవ పచ్చడి తయారు చేసుకుందాం. ఇది 2 ఇయర్స్ పాటు నిలవ ఉంటుంది. పక్క కొలతలతో పెర్ఫెక్ట్గా ఏ విధంగా తయారు చేయాలో చెప్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. 2 సంవత్సరాలు ఉన్నా కానీ అంతకన్నా ఎక్కువ ఉన్నా ఏం కాదు, 2 సంవత్సరాలు ఉన్నా పాడవడం అంటూ జరగదు. అయితే ఎక్కడ కూడా వాటర్ అన్నది మాత్రం టచ్ అవ్వకూడదు. నిలవ పచ్చడి కదా, ఎక్కడైనా వాటర్ టచ్ అయ్యిందో పాడవుతుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు, మామూలుగా బయట పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు టమాటా పికిల్కి ఏమేం కావాలో ఒకసారి చూసుకుందాం. ముందుగా టమాటాలు, నాటుకాయలు గట్టిగా ఉన్నవి, ఎర్రగా ఉన్నవి తీసుకోవాలి. నేను 5 కేజీస్ టమాటాలు తీసుకున్నా. ఇలా నీళ్లలో వేసుకొని ఏదన్నా ఉంటే, డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది, శుభ్రంగా నీట్గా కడుక్కొని ఇలా ఎండలో ఆరబెట్టుకోవాలి. మొత్తం టమాటాలన్నీ కడిగేసుకొని ఆరబెట్టుకొని ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ టమాటాలని మనం ఏ ప్లేట్లో అయితే ఆరబెట్టుకుంటామో ఆ ప్లేట్ కూడా తడి లేకుండా ఒక పొడి క్లాత్తో దాన్ని నీట్గా తుడుచుకొని టమాటాలని కూడా ఒక్కొక్కటిగా తుడుచుకోవాలి. నీట్గా మొత్తం అన్నింటినీ తుడుచుకొని నీట్గా, ఎక్కడ ఒక్క డ్రాపు వాటర్ అనేది కూడా అస్సలు ఉండకూడదు, ఉండకుండా తుడుచుకోవాలి. తుడుచుకొని వండేదాన్ని ఆ టమాటాలని ఎండలో ఆరబెట్టాలి. ఎక్కడన్నా కొంచెం అన్నా వెట్టుందనుకోండి మళ్ళీ పాడైపోతుంది. అందుకని ఒకరోజు పాటు ఎండలో 1-3 అవర్స్ అన్నా ఉంచాలి. ఈ విధంగా తుడుచుకొని పొడి బట్టతో క్లాత్తో ఉంచుకోవాలి. ఏమన్నా కొంచెం ఎక్కడన్నా వెట్టుందనుకోండి అది ఎండలో ఆరిపోతుంది. ఈ విధంగా పళ్ళని తుడుచుకొని ఎండబెట్టుకోవాలి. దాన్ని ఇలా 4 పక్షాలుగా కోసుకోవాలి. ఎండ తక్కువగా ఉందంటే కొంచెం ఇంకా ఒక చెక్కని 4 కాకుండా 8 ముక్కలు కూడా చేసుకోవచ్చు. తొందరగా ఆరాలంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. 3 కిలో కట్ చేసుకొని టమాటాలు మొత్తం ఈ విధంగా తరుక్కోవాలి. నేను 5 కిలోలు టమాటాలు అన్నాను కదా, నాది గ్లాసు మెజర్మెంటు, ఇది 250 గ్రామ్స్, అంటే 1/2 కిలో. నేను 350 గ్రామ్స్ వేస్తున్నా, ఇది 100 గ్రామ్స్. సాల్ట్ 5 కిలోలకి 350 గ్రాములు. టర్మరిక్ పౌడరు, పసుపు 1 స్పూను వేసి నేను కలిపి నానబెట్టాను. ఈ విధంగా ఇది 2nd డేకి ఇంత ఊట వచ్చింది చూడండి. ఈ విధంగా రోజుకు ఒక్కొక్కసారి చెప్పున 3 రోజుల పాటు కలుపుతూ ఉండాలి. టమాటాలని కిందకి మీదకి బాగా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటే మనం సాల్ట్ వేసాం కదా, దానివల్ల ఊట వస్తుంది. ఆ ఊటే చూసారా ఎంత వచ్చిందో. ఈ విధంగా 3 రోజుల పాటు దీన్ని కలుపుతూ ఉండాలి. రోజుకు ఒక్కొక్కసారి చెప్పున కలిపి ఈ విధంగా ఉంచాలి టమాటాలని. మొత్తం ఊటంతా వచ్చేస్తుంది, మన సాల్ట్ వేసిన సాల్ట్ అంతా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు 3 రోజులకి ఈ విధంగా ఉంది. వీటిని ఒక పాలిథిన్ కవర్లో దేని మీదన్నా ముక్కల్ని గట్టిగా పిండుకోవాలి. ఆ టమాటా రసం అంతా బాగా పిండేసుకొని ముక్కల్ని గట్టిగా పిండుకొని ఆరబెట్టుకోవాలి. గట్టిగా మనం ఎంత గట్టిగా పిండగలమో అంత గట్టిగా పిండేసుకోవాలి ఈ టమాటా ముక్కల్ని. వాటర్ లేకుండా ఆ ఊటనంతటిని మొత్తం బాగా పిండేసుకోవాలి. పిండుకొని ఈ విధంగా ఎండలో ఆరబెట్టుకోవాలి. పాలిథిన్ కవర్లో అన్నా ప్లేట్లో అన్నా, కవర్లో అయితే తొందరగా ఆరుతుందని నేను ఈ విధంగా పాలిథిన్ కవర్లో ఆరబెడుతున్నా. చూడండి మొత్తం అంతా పిండేసుకున్నాను. ఈ విధంగా పలచగా పరుచుకొని ఇది మొత్తం బాగా డ్రై అవ్వాలి. ఒక్కరోజుకైతే ఎండది, ఇది మ్యాక్సిమం 4-5 రోజులు. అది మంచి ఎండల్లో ఉన్నప్పుడు మాత్రమే 4-5 రోజుల్లో మీకు ఎండుతుంది. ఆ ఊటని కూడా ఇలా ఎండలో ఉంచాలి కాసేపు. ఫుల్ డే ఉంచక్కర్లేదు, మనం పచ్చడి రుబ్బుకున్న ఆ ఒక ముందు రోజు ఫుల్ డే ఉంచితే సరిపోతుంది టమాటా ఊట అన్నది.
ఈ విధంగా ముక్కలు రోజు ఎండబెడుతూ ఉండాలి. మళ్ళీ దాన్ని తిరిగి ఊటలో వేయకూడదు. ఈ విధంగా ముక్కలంతా ఉప్పు పట్టినట్టు తెల్ల తెల్లగా డ్రైగా గలగల మన సౌండ్ వచ్చినట్టుగా రావాలి, ఎండాలి. ఆ విధంగా టమాటాలని బాగా ఎండబెట్టుకోవాలి. కొంచెం తడి అన్నది లేకుండా బాగా ఎండబెట్టుకోవాలి. ఇది ఎండటానికి కనీసం 3-4 రోజులు పడుతుంది ఎండలో. ఒకరోజు ముందు మన టమాటాలు ఎండిపోయాయి అనగా చింతపండు 350 grams తీసుకున్నాను. నాది 5 kilos టమాటాలకి 350 grams. మనము ఎంత క్వాంటిటీ అయితే సాల్ట్ వేసుకుంటామో సేమ్ అంతే క్వాంటిటీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చింతపండుని ఏవి లేకుండా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఊటలో వేసుకోవాలి. దాన్ని ఒకరోజు ముందు నానబెడతాం అనగా ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా నా టమాటాలు ఎండయ్యి చూడండి, ఇప్పుడు రెడీ అయ్యాయి. మనం ఎంత పచ్చిగా ఉన్నాయి ఎండబెట్టేటప్పుడు, ఇప్పుడు మొత్తం ఎండిపోయింది చూడండి. ఈ విధంగా ఇలా ఒకరోజు మనం రుబ్బుకున్న ముందు రోజు ఈ విధంగా ఆరబెట్టుకోవాలి. సేమ్ డే కూడా ఈరోజే మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాము, మన టమాటా ముక్కలు ఎండిపోయాయి అని మనకు తెలుస్తుంది కదా. ఆ రోజు ఫుల్ డే ఊటంతా కూడా ఎండబెట్టాలి. చింతపండు నానబెట్టిన ఆ టమాటా ముక్కలు టమాటా రసం అంతా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఆ టమాటా ముక్కల్ని కొంచెం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం క్రష్ చేసినట్టుగా మిక్సీ చేసుకోవాలి. ఎందుకంటే గ్రైండర్లో అంత పెద్ద పెద్ద ముక్కలు నలగవు కదా, అందుకని నేను చూపించే విధంగా ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో కొంచెం కూడా వాటర్ లేకుండా క్లీన్గా గ్రైండర్ని క్లీన్ చేసుకోవాలి. మనం 2 ఇయర్స్ పైన నిల్వ ఉంటుందని చెప్పాం కదా, ఎక్కడ వాటర్ అన్నది టచ్ అవ్వకూడదు. ఇప్పుడు మన చింతపండు గుజ్జుని కొంచెం కొంచెంగా వేసుకోవాలి గ్రైండర్లో. అలాగే మనం టమాటా క్రష్ చేసి మిక్సీ చేసాం కదా, ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పదే పదే చెప్తున్నాను, వాటర్ మాత్రం టచ్ అవ్వకూడదు. వాటర్ తగిలిందో మన పచ్చడి పాడైపోతుంది, ఖచ్చితంగా బూజు వచ్చేస్తుంది. వాటర్ అన్నది అస్సలు ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ కూడా టచ్ అవ్వకూడదు. ఈ విధంగా ఆ టమాటాలని వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి. మన టమాటా ఊట వచ్చింది కదా, చింతపండు నానబెట్టుకున్నాం, ఆ ఊట వేస్తూనే కొంచెం కొంచెంగా వేస్తూనే గ్రైండర్ చేయాలి. ఇప్పుడు చిల్లీ పౌడర్ కూడా సేమ్ క్వాంటిటీ 350 grams పడుతుంది. అది కూడా కారం, అదంతా పక్క కొలత మెజర్మెంటు. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మెజర్మెంట్ ఏ విధంగా ఉంటుందో, మీరు ఆ కొలతలతో పాటించి చేయండి. తప్పకుండా 100% బాగా వస్తుంది, చాలా బాగుందంటారు. 2 ఇయర్స్ అన్నా ఏం కాదు, వస్తే కొంచెం నలుపు రావచ్చు కానీ ఫ్రిడ్జ్లో కూడా మీరు పెట్టవసరం లేదు. చూడండి, ఈ విధంగా కొంచెం కారం వేస్తే గట్టిపడింది కదా. ఇప్పుడు ఆ టమాటా ఊట అనేది ఉంది కదా, ఆ కాస్త ఊట వేసుకొని గ్రైండర్ చేసుకోవాలి. మిక్సీలో చేసుకున్న టేస్ట్ కన్నా గ్రైండర్లో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు బాండీని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఒక 2-3 spoons మెంతుల్ని కొంచెం దోరగా కమ్మటి మంచి వాసన వచ్చినంత వరకు వేయించుకోవాలి. మెంతులు కాస్త వేయించి కొంచెం వేగిన తర్వాత దాన్ని మిక్సీలో వేసుకొని పౌడర్ పట్టుకోవాలి. వేగిపోయాయి చూడండి మన మెంతులు, మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మన టమాటా నలుగుతుంది కదా గుజ్జు పచ్చడి, అందులో ఈ మెంతి పౌడర్ కూడా వేసుకోవాలి. అది మిక్సీ గ్రైండర్ అవుతున్నప్పుడే వేసుకోవాలి. మొత్తం టమాటాలు ముక్క లేకుండా మెత్తగా, నేనైతే ముక్క లేకుండా చేస్తాను, కొందరు టమాటా చిన్న ముక్కలు తగిలితే ఇష్టపడతారు, అది మీ చాయిస్. ఈ విధంగా నేను ఇప్పుడు డబ్బాలో తీసాను, తర్వాత దాన్ని జాడీలో ఎత్తి పెట్టేస్తాను. గ్రౌండ్ నట్ ఆయిలే తీసుకోవాలి. టమాటా పచ్చడి ఏదన్నా నిల్వ పచ్చళ్ళకి గ్రౌండ్ నట్ ఆయిల్ అయితేనే బాగుంటుంది. ఈ విధంగా 2-3 వెల్లుల్లిపాయలు నేను ఒలిచి పెట్టుకున్నాను, దాంట్ని కొంచెం నలగొట్టాలి, ఇలా దంచుకోవాలి. తాలింపు వేసుకొని నేను కొంచెం పచ్చడి తాలింపు పెడుతున్నా. నేను ఒక 150 grams ఆయిల్ వేశాను,
కొంచెం ఆవాలు, జీలకర్ర, కాస్త శనగపప్పు, అలాగే మినప్పప్పు కాస్త వేసుకొని వెల్లుల్లిపాయలు ఇదంతా కొంచెం దోరగా వేగిన తర్వాత కాస్త హింగువ వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి తాలింపులోకి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినట్టు వెల్లుల్లి వేగిపోయింది కదా. ఇప్పుడు మనం పచ్చడి ఎంత క్వాంటిటీ వేసుకుంటామో కొంచెం కొంచెంగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. మొత్తం అంతా ఒకేసారి పెట్టాల్సిన అవసరమే లేదు. ఇది రెండేళ్ల పాటు నిల్వ ఉంటుందని చెప్పాం కదా. ఈ విధంగా కొంచెం కొంచెంగా మనం ఎంత క్వాంటిటీ కావాలి, ఒక 1 వీక్ 10 డేస్కి కావాల్సినంత తాలింపు పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ అయ్యింది నా టమాటా పికిల్. చాలా చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఎలా ఉందో మీరు ట్రై చేయండి. పక్కా కొలతలతో చెప్పాను, ఎక్కడ పాడవడం అంటూ ఉండదు. 100% సక్సెస్ అవుతారు. టమాటా పచ్చడి రాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకోగలుగుతారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.